నది పులిగడ్డ వద్ద రెండు పాయలుగా విడిపోయి ఒకటి హంసలదీవి సాగర్ సంగమం వద్ద సముద్రంలో కలవగా మరొకటి గుల్లలమోద సమీపంలో సముద్రంలో కలుస్తుంది. ఈ మధ్యలో భూభాగాన్ని దీవసీమ అని పిలుస్తారు. దీని పరిధిలోకి అవనిగడ్డ, నాగైలంక, కోడూరు మండలాలు వస్తాయి. 1977 ఉప్పెన ఘటన తర్వాత ఇక్కడ రక్షణగా కరకట్ట నిర్మించారు. గుల్లలమోద నుంచి ఉల్లిపాలెం వరకు 30 కిలోమీటర్ల కరకట్టలో భారీగా గుంతలు పడ్డాయి. కొన్ని చోట్ల అవి మనిషి లోతు ఉన్నాయి. కృష్ణా డెల్టా ఆధునీకరణ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న నీటిపారుదల శాఖ కరకట్ట మరమ్మతు విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తోంది. కట్ట మీద వెళ్తుంటే అసలు బండ్లు ఎక్కడ పడతామో తెలియక అసలు భయం వచ్చేస్తుంది. ఇలా గోతులు గోతులుగా ఉంటే ఎవరు వెళ్తారు? వర్షాలు కానీ పడితే అసలు ఈ రోడ్లు నడవలేము మేము. గుర్రమాత, సొర్లగుంది, సంగనేశ్వరం, నాలి ఇవన్నీ చాలా ఊర్లు ఉన్నాయండి. స్టార్టింగ్ గుర్రమాత నుంచి పాలకతప్ప దాకా రోడ్డు కరగట్టేశారండి. ఈ రోడ్లో ఎన్ని గోతులు ఏం తెలియట్లేదు అండి. ఒకవేళ వస్తున్నాం అనుకో, బ్రేక్ వేస్తున్నాం అనుకో వెనకాల నుండి పడిపోతున్నాడు. అసలు చాలా దెబ్బలు తగులుతున్నాయి, బండి కూడా ఇరిగిపోయింది. ఈ కట్ట మీద రోజు